ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలిని చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మది రాజ్ పాకాల అయితే జనవాడ ఫామ్ హౌస్ కేసులో నిందితుడిగా ఉండడంతో అయితే బిఆర్ఎస్ లో ఆయనకు అంటే ఆయనకున్న క్రెడిబిలిటీ తగ్గుతుందని చెప్పేసి చాలా మంది అయితే భావిస్తున్నారు. కేటీఆర్ పై ఎప్పటి నుంచో పలువురు అంటే ప్రతిపక్షాల నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు డ్రగ్స్ పై. గతంలో రేవంత్ రెడ్డి కూడా డ్రగ్స్ ఛాలెంజ్ విసిరారు కేటీఆర్. ఈ నేపథ్యంలో కేటీఆర్ బామ్మది సొంత బామ్మదే ఈ కేసులో ఇరుక్కోవడంతో అయితే కేటీఆర్ డిఫెన్స్ లో పడినట్లుగా మనం భావించవచ్చు. ఎందుకంటే దీనిపై కేటీఆర్ చాలా ఆలస్యంగా స్పందించారు, తర్వాత పార్టీ చేసుకోవద్దని చెప్పారు. ఈ నేపథ్యంలో అయితే బీఆర్ఎస్ లోని కొంతమంది అయితే కేటీఆర్ పార్టీలో బలం తగ్గిపోతుందని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు హరీష్ రావు పార్టీ ముందుకు తీసుకెళ్తే భవిష్యత్తులో పార్టీ బాగుంటుందని చెప్పేసి అయితే చాలా మంది చర్చించుకుంటున్నారు. హరీష్ రావుకు మంచి అంటే ప్రజల్లో మంచి ఆదరణ ఉందని చెప్పేసి ముఖ్యంగా హైదరాబాద్ మినహాయించి అంటే హైదరాబాద్ లో కూడా ఉన్నప్పటికీ కూడా మిగతా తెలంగాణ జిల్లాలో అయితే హరీష్ రావుకు మంచి ఫాలోయింగ్ ఉందని, సో హరీష్ రావుకే పార్టీ పగ్గాలు అప్పగించాలని చెప్పేసి అయితే పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో, అసలు కేసీఆర్ ఈ మధ్య అసలు పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం లేదు, ఆయన ఫామ్ హౌస్ లోనే ఉండిపోయారు, అసలు పార్టీ ఎటు వెళ్తుందో అని చెప్పేసి కూడా కార్యకర్తలు అయితే భయపడుతున్నారు. ప్రస్తుతానికి అయితే కేటీఆర్ బామ్మ చేసిన పనితో అయితే కేటీఆర్ చిక్కులో పడ్డట్టు అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా పార్టీ లోపల ఉన్న వారైతే చర్చించుకుంటున్నారు హరీష్ రావుకే పార్టీ పగ్గాలు అప్పగిప్పాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు.